This conference will now be recorded. Hi friends, welcome back. In the mundu session lo manam moving averages gurinchi discuss chesam alage danni upayoginchi different moving averages nu upayoginchi oka strategy meda report tayar chesam kada. I repeat, అది పర్టికులర్ మూవింగ్ యావరేజెస్ అనే కాదు, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ ఇట్ మే బి. మనమైతే ప్రైస్ యాక్షన్ లో సాధారణంగా మూవింగ్ యావరేజెస్ అప్లై చేయం. మూవింగ్ యావరేజెస్ అనే కాదు, మూవింగ్ యావరేజ్ బిట్ యూజ్ఫుల్ యాక్చువల్లీ, బట్ స్టిల్ ఎక్కువగా క్యాండిల్స్ మీద మనం చెక్ చేస్తాం. సో క్యాండిల్స్ మీద అయినా సరే, అలాగే నెక్స్ట్ సెషన్ లో అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేస్తాం. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ మీద కానీ ప్రైస్ యాక్షన్ మీద ఏదైనా సరే మనకి ఏదైతే ఒక ఆపర్చునిటీ, ట్రేడ్ ఆపర్చునిటీ అనుకుంటామో వాటిని ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నట్లయితే ఫైనల్లీ యూ కెన్ కమ్ టు వన్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ. సో అందువల్లే ముందు సెషన్ లో రిపోర్ట్స్ మీద అంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేసాం, రైట్? సో ఈరోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దామండి. లాంగ్ వెయిటెడ్ సెషన్ యాక్చువల్లీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర నుండి అనుకుంటున్నాం కదా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి కీ ఏరియాస్. ఆ కీ ఏరియాస్ వచ్చిన తర్వాత అక్కడ బై చేయాలా సెల్ చేయాలా అనేది కన్ఫ్యూజన్. అది ఓన్లీ ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తే తప్ప అక్కడ బై చేయాలా సెల్ చేయాలా మనకు తెలియదు అని అనుకుంటూ వచ్చాం కదా. సో ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. సో ఇప్పుడు ఆ కీ ఏరియాస్లో, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాట్ ఆర్ ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, హౌ టు ఐడెంటిఫై దెమ్ అండ్ హౌ టు అప్లై దెమ్ అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో అహెడ్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఓల్డెన్ డేస్ లో, పూర్వం యాక్చువల్గా జపనీస్ రైస్ ట్రేడింగ్ కోసం యాక్చువల్గా అప్లై చేసేవాళ్ళు. అండ్ యాక్చువల్గా ఇప్పటికీ నన్ను చాలామంది అడుగుతుంటారు, టెక్నికల్ అనాలిసిస్ ఓన్లీ కరెన్సీకేనా, లేదంటే ఓన్లీ స్టాక్ మార్కెట్కేనా, కమోడిటీస్కి అప్లై చేయలేమా అని. వాస్తవానికి క్యాండిల్ స్టిక్స్ తాలూకా టెక్నికల్ అనాలిసిస్ స్టార్ట్ అయిందే కమోడిటీస్తో. లాటర్ డేస్లో కరెన్సీ వచ్చింది, తర్వాత స్టాక్ మార్కెట్ వచ్చింది. స్టార్టింగ్ అయితే రైస్ ట్రేడింగ్ చేయడానికి, కాటన్ ట్రేడింగ్ చేయడానికి ఎక్కువగా ఈ అనాలిసిస్ అనేది అప్లై చేసేవాళ్ళు. ఓకే, సో ఈ జపనీస్ ఎక్కువగా ఈ క్యాండిల్ స్టిక్స్ని అప్లై చేసేవాళ్ళు. తర్వాత స్టీవ్ నైసన్ అనే ఒక అమెరికన్ గై వాటితో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టీవ్ నైసన్ క్యాండిల్ స్టిక్స్ని నవలేసి మొత్తం జీర్ణం చేసుకున్నట్లు అనమాట. అంటే జస్ట్ లైక్ హీ వెంట్ ఆన్ బ్యాక్ అనమాట. మనం ఎలాగైతే బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒక్కొక్కసారి క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, అలా ఫామ్ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేశాడు. అలా ఐడెంటిఫై చేసిన వాటికి ఏం చేశాడంటే, ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి వాటికి కొన్ని పేర్లు పెట్టాడు. అంటే ఇలా జరిగిన ప్రతిసారి ఇలా జరిగింది, ఇలా జరిగిన ప్రతిసారి ఇలా జరిగింది అనే దాని మీద అలా ఏంటి అనే దానికి ఒక ప్యాటర్న్ పెట్టాడు అనమాట అది. సో బికాస్ ఆఫ్ దట్ క్యాండిల్ ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫ్యూచర్ తాలూకా ప్రైస్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే ఇందులో సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్, టూ క్యాండిల్ ప్యాటర్న్స్, త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్ అండ్ మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఓకే, వి విల్ స్టార్ట్ విత్ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్యాటర్న్స్ అన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే రివర్సల్ ప్యాటర్న్స్ అండి. సింగిల్ క్యాండిల్, డబుల్ క్యాండిల్ అండ్ త్రిబుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్. అంటే మార్కెట్ ఒక రేంజ్లో కిందకు పడింది, కిందకు పడిన తర్వాత ఆ ప్యాటర్న్ ఫామ్ అయింది, సో దట్ మార్కెట్ రివర్స్ అవుతుంది, అంటే పైకి వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ బాగా పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ అట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది, ప్యాటర్న్ ఫామ్ అయింది కిందకు పడుతుంది అనేది. సాధారణంగా ఇక్కడ ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్ అండ్ ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్ అనే వర్డ్స్ వాడుతుంటాం. కానీ ప్రైస్ యాక్షన్లో ఎక్స్ట్రీమ్ అనేది అంత ఇంపార్టెంట్ కూడా కాదు, కీ ఏరియాస్ ఇంపార్టెంట్. సాధారణంగా వన్స్ అపాన్ ఎ టైమ్స్ నార్మల్ ట్రేడర్స్ కీ ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్, ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్ అంటారు. కానీ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్కి ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్, ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్ మాత్రమే కాకుండా కీ ఏరియాస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ఈ ప్యాటర్న్స్ చూస్తారు. మీకు ముందుగానే చెప్తాను, ఈ ప్యాటర్న్స్ ఎక్కడ పడితే అక్కడ వస్తే వీ డోంట్ గివ్ వాల్యూ టు దెమ్, వాటిని కన్సిడర్ చేయము. కీ ఏరియాస్లో అంటే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే వాటికి ఆ ప్రయారిటీ ఇస్తాము, లేదంటే ఇవ్వము. ఓకే,
ఇట్ ఈస్ అ ప్యాటర్న్, కానీ వ్యాలిడ్ ప్యాటర్న్ కాదు, ట్రేడబుల్ ప్యాటర్న్ కాదు. ఓకే, సో ఇవన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని డోజీ అని అంటారు. డోజీ అని అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు సేమ్ ఉన్నప్పుడు దాన్ని డోజీ అంటాం. అంటే ఈ క్యాండిల్ చూడండి, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇలా పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, ఫైనల్గా మళ్ళీ ఇక్కడే క్లోజ్ అయింది. అంటే వెన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైసెస్ ఈజ్ సేమ్, దట్ ఈస్ కాల్డ్ డోజీ. అంటే ప్రైస్ అటు ఇటు ట్రావెల్ అయ్యింది, కానీ ఎక్కడ ఓపెన్ అయిందో అటు ఇటు ట్రావెల్ అయిన తర్వాత ఫైనల్గా అక్కడే క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ చూడండి, ఇది కూడా డోజీ, ఇక్కడ ఓపెన్ అయింది, ఇంత కిందకి పడింది, మళ్ళీ ఫైనల్గా వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ అయింది, ఇంత పైకి వెళ్ళింది, ఫైనల్గా వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ చూడండి, ఎక్కడ ఓపెన్ అయింది అక్కడే ఉండిపోయింది. ఇంకా ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ అంతా అలాగే అటు ఇటు పోకుండా అక్కడే ఉండిపోయింది. ఎనీ టైం ఫ్రేమ్, అది 1 మినిటా, లేదంటే 5 మినిట్సా, 15 మినిట్సా, 30 మినిట్సా, 1 అవరా, లేదంటే 1-4 అవర్స్, 1 మంత్, వీక్లీ, మంత్లీ, ఎనీ టైం ఫ్రేమ్, ఎన్ని క్యాండిల్ అలాగ ఫామ్ అయినట్లయితే దాన్ని డోజీ అని అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్ అనమాట ఇది. అంటే ట్రేడర్స్కి ఇక్కడ బుల్స్కి బియర్స్కి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనుకుందాం. సపోజ్ ఒక ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో ఫుల్గా ఒక అప్ ట్రెండ్ ఇలా వెళ్తుంది, ఇక్కడ కానీ ఇట్లాంటిది ఏదో ఒక డోజీ ఫామ్ అయింది అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ గురించి కొద్దిగా ఎక్కువ డిస్కస్ చేద్దాం, తర్వాత యూ కెన్ అప్లై ద సేమ్ థింగ్ టు ఆల్ ప్యాటర్న్స్. ఒక అప్ ట్రెండ్ నడుస్తుంది, ఐ విల్ షో యూ సంథింగ్ ఇన్ పెయింట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ప్రైస్ ఇలా అప్ ట్రెండ్ వెళ్ళింది అనుకుందాం, ఒక ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక డోజీ ఫామ్ అయింది, దిస్ కైండ్ ఆఫ్. ఓకే, ఇట్లా ఒక డోజీ ఫామ్ అయింది అనుకుందాం. యాక్చువల్లీ దీని అర్థం ఏంటంటే, ప్రైస్ పైకి వెళ్తుంది అంటే దాని అర్థం బుల్స్ తాలూకా కంట్రోల్లో మార్కెట్ ఉన్నట్లు కదా. బుల్స్ తాలూకా కంట్రోల్లో మార్కెట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి కదా. ఎందుకంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ ఎప్పుడు హై ఉంటుంది, అట్లాంటప్పుడు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, ప్రైస్ పైకి వెళ్తూనే ఉంటుంది. అడపాదడపా మధ్యలో ఏమన్నా రెడ్ క్యాండిల్స్ వచ్చినా సరే, మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ క్లోజెస్ ఇన్ గ్రీన్, అందువల్లే ప్రైస్ పైకి వెళ్తుంది, రైట్. సో బుల్స్ తాలూకా కంట్రోల్లో మార్కెట్ ఉంది, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇలా ఒక ఏరియాకి, ఒక ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్కి వెళ్ళిన తర్వాత ఇలా ఫామ్ అయింది ఒక క్యాండిల్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, బుల్స్కి బియర్స్కి మధ్యలో ఒక ఫైట్ నడిచింది. అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత బుల్స్ ఏం చేశారు, ఇక్కడ నుండి ప్రైస్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళగలిగారు. అంటే స్టిల్, అంటే బుల్స్ తాలూకు కంట్రోల్లో మార్కెట్ ఉంది కదా, సో ఇక్కడ నుండి ఎంత పైకి తీసుకెళ్ళగలిగారో, అంటే ఎవ్రీ టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రీన్ క్యాండిల్స్ ఆర్ ఫార్మ్డ్, అంటే ఓపెనింగ్ కంటే హైలో క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ కూడా బుల్స్ ఏం చేశారంటే, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇంతవరకు తీసుకెళ్లారు, కానీ బియర్స్ ఏం చేశారు, ప్రైస్ని మళ్ళీ అక్కడ నుండి ఎంత కిందకి లాక్కొచ్చారు. అంటే బియర్స్ డామినేట్ చేయడానికి ట్రై చేశారు. మళ్ళీ వెంటనే బుల్స్ ఏం చేశారు, మళ్ళీ ప్రైస్ని పైకి తీసుకెళ్లారు, ఇక్కడికి తీసుకెళ్లారు, ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంతవరకు బుల్స్ తాలూకు కంట్రోల్లో మార్కెట్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రీన్ క్యాండిల్స్ ఆర్ బీయింగ్ ఫార్మ్డ్, కానీ ఈ క్యాండిల్లో స్పెసిఫిక్గా బుల్స్ తాలూకు కంట్రోల్ ఇంతవరకు ఉన్న తర్వాత ఫైనల్లీ బియర్స్ టుక్ ద కంట్రోల్ అండ్ ఇక్కడ ఆఖరికి ఫైనల్గా ఏమైంది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయినట్లు. సాధారణంగా దీన్ని ఏమంటారంటే బియర్స్ విన్ అయినట్లు అంటాం. ఎందుకు బియర్స్ విన్ అయినట్లు, ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకోండి, మన వరల్డ్ కప్ ఫైనల్స్ తీసుకోండి, లేదంటే ఏదో ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకోండి. లాస్ట్ ఓవర్లో ఒక వికెట్ ఉంది, ఆ ఓవర్లో 20 రన్స్ చేయాలి. అంటే బ్యాటింగ్ చేస్తున్న టీం ఏమనుకుంటుంది, ఓడిపోతాం అనేది ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు కదా. లాస్ట్ ఓవరు, ఓన్లీ 1 వికెట్ ఉంది, 20 రన్స్ చేయాలి.
and almost they prepared mentally that they lose that match kada ante bowlers tala oka control nadustundi market lo aithe lucky ga em chesaru aa last batsman kuduga daatiga aadi ante 19 parugulu chesaru ante emayindi 20 chesthe win 19 చేస్తే డ్రా కదా, మ్యాచ్ డ్రా అయ్యింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు? బ్యాటింగ్ టీమే కదా, ఎందుకంటే ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ ని అట్లీస్ట్ దే మేడ్ ఇట్ టైడ్. బౌలింగ్ టీం ఏమనుకుంది, నిరాశలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే లాస్ట్ ఓవర్ ఒక వికెట్ ఉంది, 20 runs, హైలీ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంక విన్నింగ్ అయిపోయినట్లు. ఇంక వాళ్ళు పండుగ చేసుకోవడానికి రెడీగా ఉన్న టైంలో అది మ్యాచ్ టై అయింది. అంటే వాస్తవానికి ఏమనుకుంటాం అంటే ఇరు పోతాలు ఒక జట్లు సమానంగా ఉన్నాయి అనుకుంటాం, కానీ ఆ టైంలో బ్యాటింగ్ టీం ఏం చేస్తుంది, హ్యాపీ, దే ఫీల్ లైక్ ఎనీథింగ్. డ్రా అయ్యేసరికి బౌలింగ్ టీం నీరస పడిపోతుంది. వాస్తవానికి మ్యాచ్ ఎండెడ్ విత్ టై కదా. మన వరల్డ్ కప్ లో కూడా అంతే, న్యూజిలాండ్ది ఇంగ్లాండ్ది అయినప్పుడు ఫస్ట్ సూపర్ ఓవర్ పక్కన పెడితే ఫస్ట్ లో ఇంకా మ్యాచ్ విన్ అవ్వరు అనుకున్న స్టేజ్ లో ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని టై చేశారో వాళ్ళు హ్యాపీ చూడండి. న్యూజిలాండర్స్ డేలా పడిపోయారు, ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రం దేవర్ హ్యాపీ మ్యాచ్ టై అయ్యేసరికి. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ విల్ అప్లై. ఇక్కడ యాక్చువల్గా ఏంటి, బుల్స్ తాలూకా కంట్రోల్ నడుస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే బౌలింగ్ తాలూకా హవా నడుస్తుంది, ఇక్కడ బౌలర్స్ తాలూకా హవా. ఈ ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఏమైంది, ఒక ఓవర్లో 20 runs చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, మ్యాచ్ టై అయ్యింది. అంటే మ్యాచ్ టై అయినట్లు ఉన్నా సరే వాస్తవానికి అక్కడ బ్యాట్స్మెన్ విన్ అయినట్లే కదా, అట్లీస్ట్ ఓడిపోతాం అనే స్టేజ్ నుండి దే కుడ్ మేక్ ఇట్ టై. అలాగే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ చేయగలిగారంటే బియర్స్ విన్ అయినట్లే. అంటే బియర్స్ ఆర్ టేకింగ్ కంట్రోల్ అని అర్థం అవుతుంది అనమాట. అంటే ఇంతవరకు బుల్స్ కంట్రోల్లో మార్కెట్ ఉన్నా బుల్స్ ఆర్ గెట్టింగ్ టైర్డ్, ఎంత వరకు తీసుకెళ్ళగలరు, ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎగ్జాస్ట్ అయిపోతారు. ఆ దానికోసం వెయిట్ చేస్తుంటారు బియర్స్. అంటే ఇంతవరకు బుల్స్తో ఒక కమాండ్ నడుస్తుంటే ఇక్కడికి వచ్చేసరికి బియర్స్ ఆర్ ట్రయింగ్ టు టేక్ ద కంట్రోల్ ఓవర్ ద మార్కెట్. అంటే ఇప్పుడు ప్రైస్ ఒకవేళ ఇలా ఇదైనట్లయితే కిందకి పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. క్లియర్? ఇంకా మిగతా ప్యాటర్న్స్ అన్నిటికి సేమ్ ఇదే అప్లై అవుతుందండి, మిగతా ఇదంతా మనం డిస్కస్ చేయక్కర్లే. ఓకే, ఎప్పుడైతే ఇలా ఒక డోజీ అంటే ఇది ఒక ఇండెసిషన్ క్యాండిల్ అనమాట, ఎప్పుడైతే ఫామ్ అయిందో ప్రైస్ కిందకి పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు, రైట్? అదే కానీ ఒకవేళ డౌన్ ట్రెండ్లో ఇలా కానీ డోజీ ఫామ్ అయింది అనుకోండి, అప్ ట్రెండ్కి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు. ఓకే, సో ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్, ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్, ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్ అని కాదు, ఆ ప్లేస్లో ఏదైనా కీ ఏరియా రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఉంటే దెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్, లేకపోతే వ్యాలిడ్ కాదు. ప్రీవియస్ది ఎప్పుడుదో ఒక రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, ప్రీవియస్ ఎప్పుడైనా ఒక సపోర్ట్ ఎక్కడ ఉంటే బాగుంటుంది. అంతేగాని బ్లైండ్గా ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయింది కదా సెల్ చేసేద్దాం అంటే నో. ఎందుకంటే ఇక్కడ నుండి ఇలా ప్రైస్ వెళ్ళే క్రమంలో కూడా మధ్య మధ్యలో మీకు రకరకాల క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, అందులో ఒక డోజీ ఉండొచ్చు. క్యాండిల్ అంటే ఏదో ఒక రూపంలో ఫామ్ అవుతుంది కదా, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఫామ్ అవుతుంది కదా. ఈ మధ్యలో కూడా ఒక డోజీ ఉండొచ్చు, ఇది ఒక డోజీ ఉండొచ్చు, ఇక్కడ ఒక డోజీ ఉండొచ్చు. ప్రైస్ పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్లోనే ఉంది. అలాగని విట్ కాంట్ టేక్ ఇట్ యాజ్ అప్ ట్రెండ్, అక్కడ డోజీ వచ్చింది సెల్ చేసేద్దామని కాదు. అలాగని ఇక్కడ సెల్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ కీ ఏరియాస్ ఏమన్నా రెసిస్టెన్స్ ఉందా, అంటే రెసిస్టెన్స్ అనే దగ్గరికి ఏమవుతుంది, ఈ కీ ఏరియాలో రెసిస్టెన్స్కి వచ్చేసరికి పీపుల్ ఆలోచిస్తారు. ఒకప్పుడు ఇక్కడ నుండి ప్రైస్ బౌన్స్ అయ్యింది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం, ప్రైస్ ఇక్కడికి వెళ్ళి ఇలా బౌన్స్ అయ్యింది, అగైన్ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటారు, రెసిస్టెన్స్ కదా ఏమవుతుందో అని. అదే టైంలో డోజీ ఫామ్ అయింది, సో ఇంకా నమ్మకం అనమాట. ఓకే, అందువల్ల మన వరకు అయితే గుర్తుపెట్టుకోండి, కీ ఏరియాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాల్లో అవి ఫామ్ అయినప్పుడు మాత్రమే ప్రయారిటీ ఇస్తాము, లేకపోతే ప్రయారిటీ ఇవ్వము, రైట్?
అయితే ఇంకొకటి ఏంటంటే సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్కి అంత అథారిటీ కూడా ఉండదు. సింగిల్ అంటే ముఖ్యంగా డోజీకి కన్ఫర్మేషన్ అవసరం. ఓకే, మిగతా ప్యాటర్న్స్కి అంతా సేమ్ రూల్స్ అప్లై అండి, రైట్. సో తర్వాత మిగతా క్యాండిల్స్ ఏంటి, సో వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి. పేర్ల గురించి మనం పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. దీన్ని లాంగ్ లెగ్ డోజీ అంటారు, దీన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు, అలాగే బటర్ఫ్లై డోజీ అని. ఈ లాంగ్ లెగ్ డోజీనే మనం ఇండియన్స్ సాధారణంగా శిల్పా శెట్టి డోజీ అంటాం. ఇప్పుడు లాంగ్ లెగ్ అంటే పొడుక్కాలు కదా, పొడుక్కాలు సుందరి అంటాం కదా, అందువల్ల పీపుల్ కాల్ ఇట్ యాజ్ శిల్పా శెట్టి డోజీ ఆల్సో. ఓకే, దిస్ ఈజ్ డోజీ, రైట్. అలాగే ఇది స్పిన్నింగ్ టాప్ అండి. స్పిన్నింగ్ టాప్ అంటే ఏం లేదు, రీల్ బాడీ చిన్నది ఉండాలి. అంటే డోజీ కంటే, డోజీకి అసలు రీల్ బాడీ ఉండదు, స్పిన్నింగ్ టాప్కి రీల్ బాడీ చిన్నది ఉండాలి. ఈ షాడోస్ ఉన్నాయి కదా, ఇవి పెద్ద ఉండాలి, అంటే మోర్ దాన్ డబుల్ ఉండాలి. రియల్ బాడీ ఎంత ఉందో ఈ రెండు షాడోలు కలిపితే మోర్ దాన్ డబుల్ ఉండాలి, ఉంటే దాన్ని స్పిన్నింగ్ టాప్ అంటాం. చిన్న క్యాండిల్ రియల్ బాడీ ఉండి ఈ రియల్ బాడీ కంటే ఈ రెండు షాడోలని కలిపితే డబుల్ ఉంటే అది స్పిన్నింగ్ టాప్ అంటాం. సేమ్ ఇంకా మళ్ళీ ఇవన్నీ చదివినా చదవకపోయినా ఒకటే, ఇన్ అన్ ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్ ఇఫ్ స్పిన్నింగ్ టాప్ అపియర్స్ ఇట్ ఈస్ ఎ సెల్ సిగ్నల్, ఇన్ అన్ ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్ ఇఫ్ స్పిన్నింగ్ టాప్ అపియర్స్ ఇట్ ఈస్ ఎ బై సిగ్నల్. ఓకే, నోట్ అబౌ టూ కండిషన్స్ అప్లై ఫర్ ఆల్ ప్యాటర్న్స్. ముందు డోజీకి అనుకున్న స్పిన్నింగ్ టాప్స్ కానీ అన్నింటికి అవే ఉంటాయి. స్పిన్నింగ్ టాప్స్కి కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో గ్రీన్ వచ్చినా పర్వాలేదు, రెడ్ వచ్చినా పర్వాలేదు. రెడ్ వస్తే ఇంకా కాన్ఫిడెంట్, కానీ గ్రీన్ వచ్చినా వచ్చిన నష్టమే లేదు. ఇది కూడా ఇండెసిషన్ క్యాండిలే. ఓకే, ఇది మరబోజు. ఆ ముందున్న రెండింటికంటే ఇది కొద్దిగా పవర్ఫుల్. అంటే డోజీకి రియల్ బాడీ ఉండదు, షాడోస్ ఉంటాయి. మరబోజీకి షాడోస్ ఉండవు, రియల్ బాడీ ఉంటుంది. ఓన్లీ రియల్ బాడీ అంటే ఒక అప్ ట్రెండ్లో ఇలా కానీ ఒక డోజీ ఫామ్ అయింది అనుకోండి, సారీ మరబోజు ఫామ్ అయింది అనుకోండి, అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, అంటే ఇంకెక్కడ అంటే ఓపెన్ అయిన దగ్గర నుండి ఫైనల్గా క్లోజ్ అయినంత వరకు కంప్లీట్గా బియర్ స్థాల్ యొక్క కంట్రోలే ఉందన్నమాట. అంటే చిన్న షాడో కూడా రాలేదు. ఎందుకు షాడో, షాడో ఉందంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు షాడో ఉందనుకోండి, సపోజ్ ఇలా ఒక షాడో ఉంది అనుకోండి, సపోజ్, అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఓపెన్ అయింది ప్రైస్, ఇది గ్రీన్ కి రెడ్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ అనుకుందాం. రెడ్ క్యాండిల్ అనుకుంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఈ షాడో ఉందంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇలా కిందకు ఇక్కడ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఎంతో కొంత బుల్స్ ఏం చేశారు, మళ్ళీ ప్రైస్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళగలిగారు. అంటే అది రెడ్ క్యాండ్లే, కానీ ఇక్కడ నుండి అట్లీస్ట్ ఇంత పైకి తీసుకెళ్ళగలిగారు బుల్స్. కానీ ఆ షాడో కంప్లీట్గా లేదనుకోండి, అస్సలు షాడో లేదంటే దాని అర్థం ఏంటి, అంటే అసలు ఎక్కడ బుల్స్కి ఛాన్స్ ఇవ్వలేదన్నమాట, కంప్లీట్ బియర్స్ కంట్రోల్లో ఉన్నట్లుంది. సో దట్ స్పిన్నింగ్ టాప్ అండ్ డోజీ కంటే ఇది పవర్ఫుల్. ఒక అప్ ట్రెండ్లో ఒక రెడ్ మరబోజు ఫామ్ అయినట్లయితే కీ ఏరియాస్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ ఐ డోంట్ రిపీట్, ఇది కీ ఏరియా, ఇదైతే ఇంపార్టెంట్. సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, అంటే అప్ ట్రెండ్లో అంటే రెసిస్టెన్స్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ మరబోజు. స్పిన్నింగ్ టాప్ అండ్ డోజీ కంటే ఇది పవర్ఫుల్. సో సేమ్ అదే విధంగా ఒకవేళ డౌన్ ట్రెండ్లో కానీ ఆ విధంగా మరబోజు ఫామ్ అయినట్లయితే వైట్ మరబోజు, గ్రీన్ అన్నమాట. సో స్ట్రాంగ్ రివర్సల్ అది, రైట్. అలాగే ఇక్కడ ఇంకొక నాలుగు రకాలు ఉంటాయి సింగిల్ క్యాండిల్స్లోనే. హ్యామర్ అని, హ్యాంగింగ్ మ్యాన్, నాలుగు ఉంటాయి యాక్చువల్గా. నాలుగు చూడడానికి ఒకలాగే ఉంటాయి చిన్న డిఫరెన్స్తో. ఇది ఏంటి అంటే, అసలు హ్యామర్ అంటే ఏంటి అంటే, రియల్ బాడీ చిన్నదుండి షాడో పెద్దది ఉంటుంది, కానీ స్పిన్నింగ్ టాప్ లా కాదు, వన్ సైడ్ షాడో పెద్దది ఉంటుంది. అంటే ఇది హ్యామర్ అనుకుంటే ఒక డౌన్ ట్రెండ్లో స్మాల్ రియల్ బాడీ ఉండి
ఈ షాడో ఉంది కదా, బాటమ్ సైడ్ పెద్ద షాడో ఉన్నట్లయితే దాన్ని హ్యామర్ అని అంటారు, సుత్తండి. మీకు పెద్దగా దీని గురించి ఏం మనం కంగారు పడ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నేను చెప్పినట్లు స్మాల్ రీల్ బాడీ, బిగ్ షాడో, లాంగ్ షాడో, టు ద బాటమ్ సైడ్ అంతే అక్కర్లే. ఒక హ్యామర్ని గోడకి నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది హ్యామర్ అంటే. ఇది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. డౌన్ ట్రెండ్లో ఎట్లాంటి క్యాండిల్ ఫామ్ అయితే దాన్ని హ్యామర్ అని అంటాం. ఇక్కడ కూడా కలర్ ఇంపార్టెంట్ కాదు, కానీ డౌన్ ట్రెండ్లో గ్రీన్ అయితే మంచిది. ఓకే, ఇది అదే కానీ ఒకవేళ సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్ అంటే స్మాల్ రీల్ బాడీ షాడో కిందకి షాడో ఇప్పుడు దీనిలాగానే అప్ ట్రెండ్లో ఫామ్ అయితే దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఉరిదీయబడ్డ వ్యక్తి, గాలిలో బాడీ వేలాడుతుంటుంది అనమాట. ఇది అప్ ట్రెండ్, ఈ బాడీ చూడండి ఇది గాలిలో వేలాడుతుంది. అందువల్ల నేమ్స్తో పెద్దగా టెన్షన్ పడకండి ఎవరైనా సరే. హ్యామరు హ్యాంగింగ్ మ్యాను ఉరిదీయబడ్డ వ్యక్తి. ఓకే, సో ఇవి కూడా సేమ్. ఇదైతే డౌన్ ట్రెండ్లో రావాలి అంటే మన దృష్టిలో సపోర్ట్లో రావాలి, ఇది అప్ ట్రెండ్లో రావాలి అంటే మన దృష్టిలో రెసిస్టెన్స్ దగ్గర రావాలి, రైట్. అట్లాంటి వేయమర్ ఏమవుతుందంటే షాడో అప్ సైడ్ వస్తుంది, పెద్ద షాడో అప్ సైడ్ వచ్చినట్లయితే. డౌన్ ట్రెండ్లో సేమ్ ఇలా వచ్చినట్లయితే దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే సుత్తి తిరగేసి నిలబెట్టాం. అదే కానీ అప్ ట్రెండ్లో వచ్చినట్లయితే షూటింగ్ స్టార్, ఉల్క భూమి మీదకి ఎలా దూసుకెళ్ళిపోతుందో అలాగా కిందకి మార్కెట్ దూసుకెళ్ళిపోతుంది అని చెప్తుంది అనమాట అది. ఓకే, వీటికి కూడా అంత స్ట్రాంగ్ కాదండి కన్ఫర్మేషన్ అవసరం. అంటే డోజీ, స్పిన్నింగ్ టాప్ అండ్ ఇవి హ్యామర్ ప్యాటర్న్స్ నాలుగును, వీటికి కన్ఫర్మేషన్ అవసరం. అంటే ఇంకొక సెకండ్ క్యాండిల్ తాలూకు కన్ఫర్మేషన్ ఉంటే మంచిది. అంటే ఒక అప్ ట్రెండ్లో మీకు ఇలాగ షూటింగ్ స్టార్ వచ్చింది అనుకోండి, తర్వాత ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మంచిది. ఒక అప్ ట్రెండ్లో ఇలా ఫామ్ అయితే ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మంచిది, రైట్. సో ఇవి సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్. తర్వాత డబుల్ క్యాండిల్ ప్యాటర్న్స్, టూ క్యాండిల్స్ కలిపి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే సేమ్ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్. డౌన్ ట్రెండ్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, రెడ్ క్యాండిల్ కంటే పెద్దది అవ్వాలి బాడీ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే టూ ఎంగల్ప్, ఎంగల్ఫింగ్ అంటే టూ ఎంగల్ప్, ఎంగల్ప్ అంటే కవర్ చేయడం. అంటే ఈ రైట్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఏం చేస్తుంది, ఈ లెఫ్ట్ క్యాండిల్ ఎంగల్ప్ చేస్తుంది, కవర్ చేసేస్తుంది కనిపించకుండా. ఇటువైపు నుండి ఒక మనిషి నిలబడ్డాడు అనుకోండి, చూస్తున్నాడు అనుకోండి కన్నుతో, చూస్తే ఏమవుతుంది, రెడ్ క్యాండిల్ కనిపించదు. ఓకే, దానివల్ల దాన్ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు. డౌన్ ట్రెండ్లో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, సపోర్ట్. డౌన్ ట్రెండ్ అంటే సపోర్ట్ దగ్గర, ఎక్కడ పడితే అక్కడ కాదు. అప్ ట్రెండ్లో అంటే రెసిస్టెన్స్, రైట్. సో డౌన్ ట్రెండ్లో సపోర్ట్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పెద్దది, ఈ రెడ్ క్యాండిల్ కంటే పెద్దది ఫామ్, రీల్ బాడీస్ ఎంగల్ప్ అవ్వాలి అయినట్లయితే దాన్ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. డౌన్ ట్రెండ్లో వచ్చిన దాన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అదే అప్ ట్రెండ్లో వచ్చినట్లయితే దాన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఇది మిగతా ఈ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ కంటే పవర్ఫుల్. ఇది కీ ఏరియాలో సపోర్ట్ దగ్గర ఇట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ దగ్గర ఇట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అయితే హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ ఎక్కడైతే ఫామ్ అయిందో దానికంటే లోన కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అదే ఈ ప్యాటర్న్ అయితే పైన స్టాప్ లాస్, ఎందుకంటే మనం ఎలాగో సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర కదా చూస్తాం, సపోర్ట్ కొద్దిగా కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది, రైట్. సో ఇవి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్. అలాగే ఇది డబుల్ బాటమ్స్ అంటే ట్వేజర్ బాటమ్స్ అండ్ ట్వేజర్ టాప్స్ అంటారు. ట్వేజర్ బాటమ్స్ అంటే రెండు స్పిన్నింగ్ టాప్లు లాంటివి అనమాట. ఈ లోస్ కూడా ఈక్వల్గా రెండు సేమ్ అలా ఉంటాయి, చిన్న డిఫరెన్స్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే డౌన్ ట్రెండ్లో ఒక రెడ్ స్పిన్నింగ్ టాపు, దాని తర్వాత ఒక గ్రీన్ స్పిన్నింగ్ టాపు ఫామ్ అయినట్లయితే దాన్ని ట్వేజర్ బాటమ్స్ అంటారు. అప్ ట్రెండ్లో ఒక గ్రీన్ స్పిన్నింగ్ టాపు, తర్వాత ఒక రెడ్ స్పిన్నింగ్ టాపు ఫామ్ అయినట్లయితే ట్వేజర్ టాప్స్ అంటారు. అంటే టూ క్యాండిల్స్ కలిపి కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అగైన్ ఇట్ ఈస్ ఎ గుడ్ సిగ్నల్. ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే దీన్ని మరబోజు అనే రెండు మరబోజులు ఇవి. ఓకే, ఇవి రెండు మరబోజులు, దీన్ని రైల్వే ట్రాక్ అని అంటారు. అంటే ఒక అప్ ట్రెండ్లో
ఫస్ట్ గ్రీన్ మరబోజు వచ్చి తర్వాత రెడ్ మరబోజు వచ్చింది అనుకోండి, సాలిడ్ అనమాట అది, అంటే సెల్ చేయడానికి. ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తుంది, తర్వాత గ్రీన్ మరబోజు ఫామ్ అయిందంటే కంప్లీట్ గా బుల్స్ కంట్రోల్ ఉంది, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది అంటే కంప్లీట్ గా బియర్స్ కంట్రోల్ లోకి వచ్చింది. సో బియర్స్ ఆర్ గోయింగ్ టు టేక్ కంట్రోల్. చాలా స్ట్రాంగ్, సింగిల్ మరబోజే స్ట్రాంగ్ అనుకుంటే ఇక్కడ రెండు వస్తాయి. అదే ఇలా వచ్చినట్లయితే డబుల్ అనమాట అది, బాటమ్ లో ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్ లో సపోర్ట్ దగ్గర ఇలా ఒక గ్రీన్ రెడ్ మరబోజు ఫామ్ అయ్యి తర్వాత గ్రీన్ మరబోజు ఫామ్ అయినట్లయితే ఇట్ ఈస్ ఎ బై సిగ్నల్. ఓకే, సో రెండు క్యాండిల్స్ కూడా ఇలా పక్క పక్కన రెండు మరబోజులు వచ్చినట్లయితే దాన్ని రైల్వే ట్రాక్ అని అంటారు. ఓకే, సో ఇవి ఇంతవరకు డబుల్ క్యాండిల్ ప్యాటర్న్స్. తర్వాత త్రిబుల్ క్యాండిల్ ప్యాటర్న్స్, మూడు క్యాండిల్స్ కలిపి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతాయి, త్రీ క్యాండిల్స్. ఓకే, అది ఎలాగూ చూడండి, డౌన్ ట్రెండ్ లో ఒక రెడ్ మార్బ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎందుకంటే జనరల్గా డౌన్ ట్రెండ్ అంటే మోస్ట్ ఆఫ్ ది క్యాండిల్స్ రెడ్ కదా, రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక చిన్న క్యాండిల్ అంటే ఒక డోజీ కావచ్చు లేదంటే ఒక స్పిన్నింగ్ టాప్ కావచ్చు, ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి, ఈ గ్రీన్ క్యాండిల్ ఎలా ఉండాలంటే ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఉంది కదా దీనికి 50% కంటే పైన క్లోజ్ అవ్వాలి. అంటే మరీ పైన క్లోజ్ అయిపోకుండా 50% కంటే పైన, అంటే ఇది చాలా చిన్న క్యాండిల్ తర్వాత థర్డ్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ తలక 50% కంటే పైన క్లోజ్ అవ్వాలి. అంటే సింపుల్ గా ఒక రెడ్ క్యాండిల్ ఇది, ఇక్కడ మరబోజని ఇచ్చాం, మరబోజ ఈ షేప్ లో మరబోజు లాగా ఉంది. సౌండ్ రావట్లేదు అంటున్నారు, ఒక క్షణం. ఆల్ ఆఫ్ యూ కెన్ ప్లీజ్ కెన్ యూ గివ్ మీ అ చెక్, వినిపిస్తుందా ఒకసారి చూడండి, ఒకసారి నాకు ఆన్సర్ ఇవ్వండి. కెన్ యూ హియర్ మీ? నో సౌండ్. జస్ట్ ఎ మినిట్. ఆడియో అయితే నాది కరెక్ట్గానే ఉంది సార్. మిగతా వాళ్ళు ప్లీజ్ గివ్ మీ అ చెక్, కెన్ యూ హియర్ మీ? ఎస్, ఒకరు ఎస్ అని వచ్చింది, sometimes not coming. Okay, all right, so all of you please give me a check, yes or no, please type. Please type yes or no. Yes, okay, thank you. All right, so థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది 50% కంటే పైన క్లోజ్ అయినప్పుడు దాన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఓకే, అంటే డౌన్ ట్రెండ్ లో అగైన్ మన పాయింట్ లో చెప్పాలంటే సపోర్ట్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఒక చిన్న ఇండెసిషన్ క్యాండిల్, స్పిన్నింగ్ టాప్ కావచ్చు లేదంటే హ్యామర్ కావచ్చు లేదంటే డోజీ కావచ్చు, ఏదైనా సరే ఫామ్ అయిన తర్వాత థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయ్యి 50% కంటే పైన క్లోజ్ అవ్వాలి. ఓకే, అట్లాంటప్పుడు దాన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. సేమ్ రివర్స్ అప్ ట్రెండ్ లో కానీ ఫామ్ అయినట్లయితే, అగైన్ నో ఆడియో, ఐ డోంట్ నో వై, ఫ్రమ్ మై సైడ్ ఇట్ ఈస్ క్లియర్ యాక్చువల్లీ. మైక్రోసాఫ్ట్ హైపర్ ఎక్స్ అండ్ హైపర్ ఎక్స్, ఓ ప్లీజ్ గివ్ మీ అ చెక్ because my audio is you can see here. Yes, now here you can hear, right? Yes, I don't know why, but you can see here my audio is responding for this, vibrations are coming over there. All right, okay, so this is a Morningstar pattern and సేమ్ అట్లానే దానికి రివర్స్ గానే వచ్చినట్లయితే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, అంటే అప్ ట్రెండ్ లో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మేబీ ఎ డోజీ, ఎ స్పిన్నింగ్ టాప్, అరే ఇన్వర్టెడ్ హ్యామర్, అరే షూటింగ్ స్టార్, వాట్ ఎవర్ మేబీ
ఇన్వర్టెడ్ హ్యామర్ కాదు, హ్యాంగింగ్ మ్యాన్ ఆర్ షూటింగ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ 50% కంటే బిలో, అంటే 100% పైన 50% బిలో ఫామ్ అయినట్లయితే దీన్ని ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఇది కూడా ఇట్స్ ఎ గుడ్ ప్యాటర్న్, రైట్? అదే విధంగా ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది అగైన్ 3 ఇన్సైడ్ అప్, అంటే డౌన్ ట్రెండ్ లో ఒక రెడ్ క్యాండిల్ మార్నింగ్ స్టార్ కంటే కొద్దిగా డిఫరెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ తర్వాత సెకండ్ క్యాండిల్ 50% కంటే పైన క్లోజ్ అయ్యి థర్డ్ క్యాండిల్ 100% కంటే పైన క్లోజ్ అయింది. దీన్ని ఏమంటామంటే 3 ఇన్సైడ్ అప్ అని అంటాం. ఐల్ షో యూ సంథింగ్. సపోజ్ ఇలా ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత హలో, ఎస్ అడోనో వై, ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. యా ఓకే, విల్ డూ వన్ థింగ్. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. వీ విల్ ఎగ్జిట్ నౌ. 3 క్యాండిల్ ప్యాటర్న్స్ మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జిట్ అయ్యి విల్ టేక్ 10 మినిట్స్ గ్యాప్ అండ్ అగైన్ వీ విల్ స్టార్ట్.